రేఖా ప్రొడక్షన్స్ పతాకంపై రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం 2.0. ఈ చిత్రం టీజర్ సర్వాంగ సుందరంగా సరిగ్గా 2 గంటల క్రితమే యూట్యూబ్ లో సందడి చేసింది. తెలుగు, తమిళ, హిందీ 3 భాషల్లో టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు. సినిమాను ప్రారంభించి 3.5 సంవత్సరాలైంది. సెట్స్ పైకి తీసుకువెళ్లి 2.5 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. గ్రాఫిక్స్ లో నింపేసే సినిమాలకు ఈ మాత్రం టైం కావాలి మరి. బాహుబలి సినిమా కూడా ఇలాగే పూర్తి చేసుకుంది, బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. మరి 2.0 బాహుబలిని క్రాస్ చేస్తుందా? అంత స్టామినా ఈ సినిమాకు ఉండి ఉంటుందా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మనస్సుల్లో ఉంది. ఎందుకంటే ఈ సినిమాకు సుమారుగా 500 కోట్ల వరకు ఖర్చు చేశారని అంచనా. ఇండియాలో ఇంతటి భారీ చిత్రం బహుశా ఇదే కావచ్చు. ఈ సినిమాకు హీరో రజనీకాంత్, అయితే దర్శకుడు శంకర్. ఒకరికి మించి మరొకరికి క్రేజ్ ఉంది, కానీ సినిమా విడుదలలో జాప్యంతోనే తంటా వచ్చి పడింది. ఈ రోజు విడుదలైన టీజర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 500 కోట్ల సినిమా టీజర్ ఎలా ఉంటుంది? భారీగానే ఉంటుంది, సరిగ్గా అలాగే ఉంది కూడా. గ్రాఫిక్స్ అనే మాయా ప్రపంచంలోకి తీసుకువెళ్లే షార్ట్స్ అనేకం కనిపించాయి ఈ టీజర్ లో. శంకర్ గురించి వేరే చెప్పాలా? ఏదో ఒక మెసేజ్ లేనిదే శంకర్ సినిమా ఉండదు. సో 2.0 లో కూడా ఏదో ఒక సోషల్ అవేర్నెస్ ఉండి ఉంటుంది. టీజర్ లో కనిపించిన రజనీకాంత్, యామీ జాక్సన్ లు ఇద్దరు బాగున్నారు. టీజర్ ను చూస్తుంటే గ్రాఫిక్స్ మాయాజాలంలా కనిపిస్తోంది. ఫోటోగ్రాఫర్ నీరవ్ షా వర్క్ అద్భుతంగా ఉంది. తన సంగీతంతో ఏఆర్ రెహమాన్ టీజర్ కు మంచి కిక్ ఇచ్చాడు. టీజర్ లోని షార్ట్స్ చూస్తుంటే ఈ సినిమాకు 500 కోట్లు వెచ్చించారనే దాంట్లో ఎవ్వరికి సందేహం రావడం లేదు. మరి ఈ సినిమా బాహుబలిని దాటేస్తుందా అంటే అది ఇప్పుడే చెప్పలేమంటున్నారు విమర్శకులు. ఇలాంటి సినిమాలను పెద్ద తెరపై పూర్తిగా చూస్తేనే తప్ప 1 నిమిషం టీజర్ చూసి డిసైడ్ చేయడం చాలా కష్టం. రజనీకాంత్ శంకర్ల మాయాజాలం ఎంత వరకు పనిచేస్తుందో సినిమా విడుదలైతే తప్పితే చెప్పలే.